ఆధునిక బోధనా ధోరణలు దీనికే మరొక పేరు ఆధునిక బోధనా పద్ధతులని కూడా వ్యవహరిస్తారు అయితే ఈ టాపిక్ కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి నిశితముగా పరిశీలించి నేర్చుకోవాల్సిన టాపిక్ ఇది పద్ధతి అనే పదాన్ని ఆంగ్లంలో మెథడ్ అని ఎప్రోచ్ అని స్ట్రాటజీ అని వ్యవహరిస్తూ ఉంటారు పద్ధతి అన్న దోరణి అన్నా ఒకే అర్థంలోనే వాడుతూ ఉంటారు పద్ధతిని ఆంగ్లంలో మెథడ్ అని ఎప్రోచ్ అని స్ట్రాటజీ అనే పదాలతో వ్యవహరిస్తూ ఉంటారు కానీ స్ట్రాటజీ అనే పదానికి మనం గమనించినట్లయితే వ్యూహం అనే పేరుతో పిలుస్తూ ఉంటారు వ్యూహం అనేది గతిశీలకమైనది ఎందుకు గతిశీలకమైనది అన్నామంటే ఈ వ్యూహం అనేది ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మార్పుకు లోనవుతూ ఉంటుంది అయితే ఈ పద్ధతి అనే పదాన్ని పత్తు ప్లస్ హతిగా విడదీస్తారు పత్తు ప్లస్ హతి ఈజ్వాల్డ్ పద్ధతి పత్తనగా ఏమిటి కాలు హతి అంటే ఏమిటి తాకిడి పద్ధతి అనగా కాలు తాకిడి ఎందుకు పద్ధతిని తాకిడి అంటారంటే కాలి తాకిడి వలన ఒక నూతన మార్గం సృష్టించబడినట్లుగాని పద్ధతి వలన ఉపాధ్యాయుడు విద్యార్థికి పాఠ్యాంశాన్ని అర్థవంతముగా బోధించడానికి ఉపయోగపడే మార్గంలా ఉపయోగపడుతుంది అందుకే పద్ధతిని కాలు తాకిడితో పోస్తారు చూసారండి మన టాపిక్ పేరు ఆధునిక బోధనా ధారణలు దీనికే మరొక పేరు ఆధునిక బోధనా పద్ధతులు పద్ధతిని ఆంగ్లంలో మెథడ్ అని ఎప్రోచ్ అని స్ట్రాటజీ అని వ్యవహరిస్తూ ఉంటారు స్ట్రాటజీ అనే పదానికి తెలుగులో వ్యూహం అని అర్థం వ్యూహం గతిశీలకమైనది ఇది ఎప్పటికప్పుడు వ్యూహం మార్పుకు లోనవుతూ ఉంటుంది పద్ధతిని పత్ ప్లస్ హతిగా విడదేస్తారు పత్ అనగా కాలు హతి అనగా తాకిడి కాలి తాకిడి వలన నూతన మార్గం సృష్టించబడినట్లుగాని విద్యార్థికి అర్థవంతముగా పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగపడే మార్గమే పద్ధతి అయితే ప్రాచీన కాలంలో విద్యా విధానానికి ఉపయోగపడే బోధనా పద్ధతులకు నుండేవి ఉపన్యాస పద్ధతి అవ్వచ్చు చర్చా పద్ధతి అవ్వచ్చు వివరణ పద్ధతి అవ్వచ్చు ఖండ పద్ధతి అవ్వచ్చు మొదలగు పద్ధతులన్నీ కూడా ప్రాచీన విద్యా విధానానికి తగినవి కానీ ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిన తర్వాత ఇప్పుడున్న విద్యా విధానాన్ని బోధించడం కోసం కొన్ని పద్ధతులు వెలుగులోకి వచ్చాయి అవే ఆధునిక బోధన పద్ధతులు ఆ ఆధునిక బోధన పద్ధతుల గురించి మనం పరిశీలిస్తే మొట్టమొదటిది క్రీడా పద్ధతి రెండవది మాంటిస్సోరీ పద్ధతి మూడవది కిండార్ గార్డెన్ పద్ధతి నాల్గవది డాల్టన్ పద్ధతి ఐదవది పర్యవేక్షణాధ్యయనం ఆరవది కృత్యాధార పద్ధతి ఏడవది లోప నివారణ బోధన మన సిలబస్లో ఆధునిక బోధనా ద్వారణ టాపిక్లో ఏడు అంశాల గురించి వివరించడం జరిగింది ఒకటి క్రీడా పద్ధతి రెండు మాంటిస్టోరీ పద్ధతి మూడు కిండర్ గార్డెన్ పద్ధతి నాలుగు డాల్టన్ పద్ధతి ఐదు పర్యవేక్షణ అధ్యయనం ఆరు కృత్యాధార పద్ధతి ఏడు లోప నివారణ బోధన ఈ ఏడు అంశాల గురించి మనం చెప్పుకుంటే ఆధునిక బోధనాదారులైన టాపిక్ మనకి పూర్తయినట్టు అందులో ఒక్కొక్కటి గమనిద్దాం మొట్టమొదటిది క్రీడా పద్ధతి క్రీడా పద్ధతి అంటే ఏమిటంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని క్రీడల్లోకి మార్చి బోధించాలని చెప్పే పద్ధతి క్రీడా పద్ధతి ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని క్రీడల్లోకి మార్చి బోధించాలి అని చెప్పే పద్ధతి క్రీడా పద్ధతి ఇక్కడ మనకి వెంటనే సందేహం ఉత్పన్నమవుతుంది ఏమిటంటే క్రీడల్లోకి మార్చమన్నారు కదా ఏ క్రీడల్లోకి మార్చాలంటే క్రీడలు చాలా రకాలు ఒకటి శారీరక దారుఢ్యాన్ని పెంచే క్రీడలు రెండు మానసిక ఆనందాన్ని కలిగించే క్రీడలు మూడు విరామకాలాన్ని సద్వినియోగపరిచే క్రీడలు నాలుగు ఇంద్రియ శిక్షణ ఇచ్చే క్రీడలు ఐదు భాషా సంబంధమైన క్రీడలు అయితే ఒక ఉపాధ్యాయుడిగా మనము ఈ క్రీడల్లో ఏ క్రీడల్లోకి పాఠ్యాంశాన్ని మార్చాలని పరిశీలిస్తే భాషా సంబంధమైన క్రీడల్లోకి మార్చాలి భాషా సంబంధమైన క్రీడల్లోకి పాఠ్యాంశాన్ని మార్చి బోధించాలి అని చెప్పే పద్ధతే క్రీడా పద్ధతి ఏ క్రీడల్లోకి మార్చాలి భాషా సంబంధమైన క్రీడల్లోకి మార్చాలి తెలుగు పాఠ్యాంశాన్ని అని చెప్పే పద్ధతే క్రీడా పద్ధతి అయితే ఏమిటి భాషా క్రీడలు అంటే ఒకటి భాషా క్రీడలు మనం పరిశీలించినట్లయితే ఒకటి అక్షర క్రీడలు రెండు పద క్రీడలు మూడు వాక్య క్రీడలు నాలుగు ఖాళీలను పూరించడం ఐదు జతపరచడం ఆరు తప్పు ఉప్పులు ఏడు నాటకీకరణ ఎనిమిది సంభాషణలు రాయించడం తొమ్మిది పొడుపు కథలు పది లేఖారచన రచన పదకొండు గేయరచన పన్నెండు వ్యాసరచన పదమూడు కథారచన పద్నాలుగు ఏకపాభినయం ఇలా అనేక రకాల భాషా క్రీడలు ఉన్నాయి అక్షర క్రీడలు పదక్రీడలు క్రీడలు ఖాళీలను పూరించడం జతపరచడం తప్పు ఉప్పులు నాటకీకరణ సంభాషణలు పొడుపు కథలు గేయ రచన గేయరచన వ్యాసరచన కథారచన రచన ఇవన్నీ కూడా భాషా క్రీడలు ఇలా భాషా సంబంధమైన క్రీడల్లోకి తెలుగు పాఠ్యాంశాన్ని మార్చి బోధించాలని చెప్పే పద్ధతి క్రీడా పద్ధతి అయితే క్రీడ అనే పదాన్ని చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం క్రీడ వేరు పని వేరు ఏమిటి క్రీడకి పనికి తేడా అంటే ఉత్సాహంతో చేసేది క్రీడ ఉత్సాహం లేకుండా చేసేది పని పని చేసినప్పుడు ఎవరికీ ఉత్సాహం అనేది ఉండదు ఆటలాడేటప్పుడు మాత్రం అందరికీ ఉత్సాహం ఉంటుంది ఉత్సాహంతో చేసేది క్రీడా ఉత్సాహం లేకుండా చేసేది పని అయితే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేది క్రీడ ప్రతిఫలాన్ని చేసేది పని చూసారా ఇది క్రీడకి పనికి ఉన్న తేడా అయితే ఇటువంటి క్రీడా పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినవారు హెన్రీ కాల్డ్వెల్ కుక్ హెన్రీ కాల్డ్వెల్ కుక్ అన వ్యక్తి ఈ క్రీడా పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టాడు ఇతడు ఆంగ్లోపాధ్యాయుడు ఈ హెన్రీ కాల్డ్వెల్ కుక్ ఆంగ్లోపాధ్యాయుడు క్రీడా పద్ధతిని మొట్టమొదటిసారిగా పెరిసి అనే పాఠశాలలో ప్రవేశపెట్టాడు చూసారా క్రీడా పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వాడి పేరు హెన్రీ కాల్డ్వెల్ కుక్కు ఇతడు ఆంగ్లోపాధ్యాయుడు క్రీడా పద్ధతిని మొట్టమొదటిసారిగా పెరిసి అనే పాఠశాలలో ప్రవేశపెట్టాడు క్రీడా పద్ధతిపై విశేషమైన కృషి చేసి విద్యారంగంలో ప్రాచుర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తులు నలుగురున్నారు ఒకరి పేరు ప్రబల్ రెండో వారు మాంటిసోరీ మూడవవారు పెరిసి నన్ ారు గిఫ్రిత్ క్రీడా పద్ధతిపై విశేషమైన కృషి చేసి విద్యారంగంలో ప్రాచుర్యాన్ని కల్పించినవారు నలుగురు ఒకరి పేరు ప్రబల్ రెండవ వారి పేరు మాంటిసోరీ వారి పేరు నాలుగవ వారి పేరు గిఫ్రిత్ వీరి నలుగురు కూడా విద్యారంగంలో క్రీడా పద్ధతికి విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించారు అయితే క్రీడ అంటే ఏమిటో నిర్వచనాలు కొన్ని వ్యక్తులు ఇచ్చారు అవి చూద్దాం క్రీడా నిర్వచనాలు గల్లిక్కని వ్యక్తి క్రీడ అంటే ఏమిటో వివరించాడు మనకి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వహించే ఏ కార్యకలాపమైనా క్రీడే అవుతుంది అని పేర్కొన్నవాడు గల్లిక్ చూసారా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వహించు ఏ కార్యకలాపమైన క్రీడ అవుతుంది క్రీడల్లో పిల్లవాడి మీద ఒత్తిడి ఉండదు వాడు క్రీడల్లో ఇష్టపూర్వకంగాని ఉద్దేశపూర్వకంగాని పాల్గొంటాడు అటువంటి ఏ కార్యకలాపమైన క్రీడ అవుతుంది అన్నవాడు ఎవడు గల్లిక్ గల్లిక రాసిన పుస్తకం పేరు ఫిలాసఫీ ఆఫ్ ప్లే ఫిలాసఫీ ఆఫ్ ప్లే గ్రంథ రచయిత గల్లిక్ గల్లిక్ రాసిన పుస్తకం పేరు ఫిలాసఫీ ఆఫ్ ప్లే తర్వాత నన్ పెరిసి నన్ క్రీడంటే ఏమిటో నిర్వచించాడు క్రీడల్లో బహిర్గతమయ్యే మానసిక శక్తిని విద్యారంగంలో వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అని పేర్కొన్నవాడు నన్ చూసారా ఎంత అద్భుతమైన చెప్పాడు క్రీడలలో బహిర్గతమయ్యే మానసిక శక్తిని విద్యారంగంలో వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అన్నవాడు నన్ చూసారా ఆటలాడేటప్పుడు పిల్లవాడిలో ఒక మానసిక శక్తి వెలువడుతుంది ఏమిటో మానసిక శక్తి అంటే గెలవాలనే తపన గెలవాలనే తపన మానసిక శక్తి ఆ మానసిక శక్తిని విద్యారంగంలో పిల్లవాడు వినియోగించుకున్నాడు అనుకోండి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అన్నవాడు పెరిసి నన్ ఇక మూడో నిర్వచనం కారల్ గ్రూస్ ఇది చాలా ముఖ్యమైన నిర్వచనం కారల్ గ్రూస్ కారల్ గ్రూస్ ఏమంటాడు క్రేడ్ అంటే మున్ముందు దీక్ష అభినివేశాలతో ఆచరించదగిన కార్యాలకు సమాయత్తపరిచే పీఠిక ప్రాయమైన సాధనే క్రీడ అని పేర్కొన్నవాడు కారల్ గ్రోస్ ఇది రెండుసార్లు డిఎస్ఎల్ నిర్వచనమండి మున్ముందు దేశ అభినవేశాలతో అనగా భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి కార్యాలకు అనగా పనులకు సమాయత్తపరిచే అనగా సిద్ధపరిచేటువంటి సాధనే క్రీడ అంటే భవిష్యత్తులో మనము చేపట్టబోయే పనులకు మనల్ని ఇప్పటి నుండే సిద్ధపరిచేదే క్రీడ అన్నవాడు కారల్ గ్రూస్ మనం ఉదాహరణ కనుక గమనించినట్లయితే చిన్నప్పుడు చిన్నపిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు ఆటలాడేటప్పుడు ఒక బొమ్మను తీసుకొని ఆ బొమ్మకి స్నానం చేయడం బట్టలు వేయడం తలదవ్వడం పౌడర్ రాయడం మొలా మొదల పనులు చేస్తారు ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఆ కార్యక్రమాలను చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పటి నుండే క్రీడ ఏం చేసింది సమాయత్తపరిచింది చూసారు అంత అద్భుతమైన నిర్వచనము కాబట్టి మాతృత్వ వ్యక్తీకరణ అంటే భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు వారిని ఇప్పటి నుండే సిద్ధపరిచింది ఏది క్రీడ క్రీడ అంటే మున్ముందు దీక్ష అభినివేశాలకు ఆచరించదగిన కార్యాలకు సమాయత్తపరిచే పీఠికాప్రాయమైన సాధనే క్రీడ అన్నవాడెవడండి గ్రోస్ ఇప్పుడు మీకు మూడు నిర్వచనాలు చెప్పాను ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వహించే ఏ కార్యకలాపమైనా క్రీడ అవుతుందన్నవాడు గల్లిక్ గల్లిక్ రాసిన పుస్తకం పేరు ఫిలాసఫీ ఆఫ్ ప్లే క్రీడల్లో బహిర్గతమయ్యే మానసిక శక్తిని విద్యారంగంలో వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అన్నవాడు పెరిసి నాన్ మున్ముందు దీక్ష అభినవేశాలతో ఆచరించదగిన కార్యాలకు సమాయత్తపరిచే పీఠికాప్రాయమైన సాధనే క్రీడన వాడు కార్ల్ గ్రూస్ దీనికి ఎగ్జాంపుల్ మాతృత్వ వ్యక్తీకరణ అయితే పిల్లల యొక్క భాష అభ్యసనమే ఒక క్రీడ అసలు పిల్లలు భాష నేర్చుకోవడమే ఒక క్రీడ చిన్నప్పుడు మొదలుకొని పెరిగి పెద్దవుతున్న కొలది వాళ్ళు క్రీడా పద్ధతిలోనే భాషను నేర్చుకుంటారు అందుకంటారు భాష అభ్యసనమే ఒక క్రీడా అయితే ఇటువంటి క్రీడా పద్ధతి ద్వారా మనం చాలా అంశాలు నేర్చుకోవచ్చు క్రీడా పద్ధతి ద్వారా చాలా అంశాలు పిల్లవాడికి నేర్పవచ్చు కూడా అయితే ఇటువంటి క్రీడా పద్ధతి ద్వారా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి పిల్లవాళ్ళు శారీరక మానసిక అభివృద్ధి సాధిస్తారు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి మూర్తి మొత్త వికాసం చెందుతుంది కానీ పరీక్షల్లో క్రీడా పద్ధతి ప్రయోజనాల కంటే క్రీడా పద్ధతి పరిమితులు అడుగుతారు ఎక్కువగా క్రీడా పద్ధతి యొక్క పరిమితులు ఏంటో చూద్దాం నెంబర్ వన్ అన్ని విషయాలను విషయం అనగా ఏంటి సబ్జెక్టు అన్ని విషయాలను క్రీడా పద్ధతిలో బోధించలేము ఇక రెండవది నేర్చుకోవడం కంటే ఆనందానికి అధిక ప్రాధాన్యత మూడవది తరగతి గదిలో క్రమశిక్షణ కొరవడుతుంది ఈ మూడు కూడా క్రీడా పద్ధతి యొక్క పరిమితులు పరిమితులు చాలా ముఖ్యమైనవి అన్ని విషయాలను క్రీడా పద్ధతిలో బోధించలేము విషయం అంటే ఏంటి సబ్జెక్టు కొన్ని సబ్జెక్టులు మనం క్రీడా పద్ధతి ద్వారా బోధించలేము క్రీడా పద్ధతిలో బోధించేటప్పుడు పిల్లవాడు నేర్చుకోవడం కంటే ఆనందానికి ఎక్కువ ఇస్తాడు ఇంకా క్రీడా పద్ధతిలో బోధిస్తే తరగతి గదిలో క్రమశిక్షణ కొరబడుతుంది ఈ మూడు కూడా క్రీడా పద్ధతి యొక్క పరిమితులు ఇది క్రీడా పద్ధతి ఒక్కసారి పరిశీలిద్దాం ఆధునిక బోధనా పద్ధతుల్లో మొట్టమొదటిది క్రీడా పద్ధతి ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని భాషా సంబంధమైన క్రీడల్లోకి మార్చి బోధించాలని చెప్పే పద్ధతి క్రీడా పద్ధతి భాషా క్రీడలు ఏంటంటే అక్షర క్రీడలు పద క్రీడలు వాక్య క్రీడలు ఖాళీలను పూరించడం జతపరచడం తప్పు ఒప్పులు నాటకీకరణ సంభాషణ రాయించడం పొడుపు కథలు లేఖ రచన గేయ రచన వ్యాసరచన కథారచన ఇలాంటి భాషా సంబంధమైన క్రీడల్లోకి తెలుగు పాఠ్యాశాన్ని మార్చి బోధించాలి చెప్పే పద్ధతి క్రీడా పద్ధతి అయితే క్రీడకి పనికి ఉన్న తేడాను గమనిస్తే ఉత్సాహంతో చేసేది క్రీడ ఉత్సాహం లేకుండా చేసేది పని ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేది క్రీడ ప్రతిఫలాన్ని ఆశించేసేది పని ఇటువంటి క్రీడా పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినవాడు హెన్రీ కాల్డ్వెల్ కుక్ ఇతడు ఆంగ్లోపాధ్యాయుడు ఈ క్రీడా పద్ధతిని మొట్టమొదటిసారిగా పెరిసి అనే పేరు గల పాఠశాలలో ప్రవేశపెట్టారు క్రీడా పద్ధతిపై విశేషమైన కృషి చేసి విద్యారంగంలో ప్రాచుర్యాన్ని కల్పించిన వారు నలుగురు ఒకడు ప్రబాల్ రెండు మాండెసోరీ మూడు పెర్సీనాన్ నాలుగు గిఫ్రెత్ క్రీడా నిర్వచనాలు మనం గమనించినట్లయితే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నిర్వహించే ఏ కార్యకలాపమైన క్రీడ అన్నవాడు గల్లీ గల్లికి రాసిన పుస్తకం పేరు ఫిలాసఫీ ఆఫ్ ప్లే క్రీడల్లో బహిర్గతమయ్యే మానసిక శక్తిని విద్యారంగంలో వినియోగించుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అన్నవాడు పెరిసి నాన్ మున్ముందు దీక్షాభినివేశాలతో ఆచరించదగిన కార్యాలకు సమాయత్తపరిచే పీఠికాప్రాయమైన సాధనే క్రీడ అన్నవాడు కారల్ గ్రోస్ ఉదాహరణ మాతృత్వ వ్యక్తీకరణ పిల్లల యొక్క భాషాభ్యసనమే అభ్యసనమే క్రీడా అయితే క్రీడా పద్ధతి పరిమితులు గమనించినట్లయితే అన్ని విషయాలు క్రీడా పద్ధతిలో బోధించలేము నేర్చుకోవడం కంటే ఆనందానికి అధిక ప్రాధాన్యత తరగతి గదిలో క్రమశిక్షణ కొరబడుతుంది ఇది క్రీడా పద్ధతి ఇక ఆధునిక బోధన పద్ధతుల్లో రెండవది పద్ధతి మాంటిస్సోరీ పద్ధతిని ప్రవేశపెట్టినవారుసోరీ మేరియా మాండిసోరి ఇటలీ దేశస్థురాలు ఈమె రోమ్ నగరంలో విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్రం చదివి ఎండి పట్టాను పొందింది ఈమె రోమ్ విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్రంలో ఎండి పట్టాను పొందింది ఇటలీ దేశంలోనే వైద్యశాస్త్రం చదివిన మొట్టమొదటి మహిళ మేరియా మాంటేశ్వరి మేరియా మాంటేశ్వరికి ముందు ఇటలీ దేశంలో ఎవరూ కూడా వైద్యశాస్త్రాన్ని ఏ మహిళ చదవలే అందుకంటారు ఇటలీ దేశంలో వైద్యశాస్త్రము చదివిన మొట్టమొదటి మహిళ మేరియా మాంటిసోరీ అయితే ఈమె రోమ్ విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్రంలో ఎండి పట్టాను పొందిన తర్వాత మానసిక వికలాంగుల కేంద్రంలో పరిశోధకరాలుగా చేరి మంద బుద్ధుల మీద పరిశోధన చేసి ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొంది ఏమిటా విషయం అంటే మంద బుద్ధులలో ఉండే బుద్ధి మాంద్యత వారి యొక్క జ్ఞానేంద్రియ వికాసానికి అడ్డుగా నిలుస్తుంది మంద బుద్ధుల్లో ఉండే బుద్ధి మాంద్యత వారి జ్ఞానేంద్రియ వికాసానికి అడ్డుగా నిలుస్తుంది కావున ఉపాధ్యాయుడు మందబుద్ధులకు చదువు చెప్పేటప్పుడు జ్ఞానేంద్రియ శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో ఉండే బుద్ధిమాన్యతను తగ్గించవచ్చు అని అభిప్రాయపడినవారు మేరియా మాంటిసోరీ చూసారా ఈమె మానసిక వికలాంగుల కేంద్రంలో పరిశోధకురాలుగా చేరి మందబుద్ధుల మీద పరిశోధన చేసినప్పుడు ఆవిడ కనుగొన్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మందబుద్ధుల్లో ఉండే బుద్ధిమాన్యత వారి జ్ఞానేంద్రియ వికాసానికి అడ్డుగా నిలుస్తుంది కావున ఉపాధ్యాయుడు మందబుద్ధులకు చదువు చెప్పేటప్పుడు జ్ఞానేంద్రియ శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో ఉండే బుద్ధిమాంజతను తగ్గించవచ్చు అని అభిప్రాయపడిన వారు మేరియా మాంటేశ్వరి మీకు ప్రశ్నపత్రములు జ్ఞానేంద్రియ శిక్షణ అనే పదం కనబడితే చాలు అది పార్టీ ఎందుకు జ్ఞాన శిక్షణ అన్నాము బుద్ధి మాంద్యత కలిగిన పిల్లలకు జ్ఞాన శిక్షణ ఇవ్వడం ద్వారా వాటిలో ఉండే బుద్ధి మాన్యతను తగ్గిస్తారు అందుకే మాంటిశ్వరికి మాట అంటుంది జ్ఞానాన్ని సంపాదించడానికి జ్ఞానేంద్రియాలు సింహద్వారాలు లాంటివి జ్ఞానాన్ని సంపాదించడానికి జ్ఞానేంద్రియాలను సింహద్వారాలుగా పేర్కొన్నవారు మేరియా మాంటిశోరీ ఈమె వైద్య వృత్తిని విడిచిపెట్టి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది వైద్య వృత్తిని విడిచిపెట్టి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన మొట్టమొదటి మహిళ మేరియా మాండోరీ చూసారా ఇటలీ దేశంలోనే శాస్త్రం చదివిన మొట్టమొదటి మహిళ మేరియా మాండస్సోరీ వైద్య వృత్తిని విడిచిపెట్టి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన మొట్టమొదటి మహిళ కూడా మేరియా మాండోరీ ఈమె ఉపాధ్యావృత్తిని చేపట్టి పంతొమ్మిది వందల ఏడులో సాన్ లరంజో ప్రాంతంలో మాంటిశోరీ పాఠశాల స్థాపించింది మాంటిశోరీ పాఠశాల స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఏడు ఎక్కడ స్థాపించింది అంటే సాన్ లరంజో ప్రాంతంలో నేడు ప్రపంచం మొత్తం మీద ఎనిమిది వేలకు పైగా మాంటిశోరీ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్థాపించిన ఏఎంఐ అనే సంస్థ నేడు మాంటిసోరీ భావనలను ప్రపంచమంతా వ్యాపింపజేస్తుంది మాంటిసోరీ భావనలను ప్రపంచమంతా వ్యాపింపజే సంస్థ పేరే ఏఎంఐ ఏఎంఐ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఏఎంఐ అనగా అసోసియేషన్ మాంటిసోరీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ మాంటిసోరీ ఇంటర్నేషనల్ అందుకే మాంటిసోరీ పద్ధతికి మూడు ఉన్నాయి ఒకటి శిశు గృహాలు రెండు బాల గృహాలు మూడు చిల్డ్రన్ హౌసెస్ మాంటిసోరీ పద్ధతికి మూడు పేర్లు శిశు గృహాలు బాలగృహాలు చిల్డ్రన్ హౌసెస్ మాంటిసోరీ పద్ధతి యొక్క ఉద్దేశాలు రెండు ఇవి చాలా ముఖ్యమైనవి ఒకటి శారీరకాభివృద్ధి రెండు సాంఘిక విజ్ఞానం పెంపుదల మాంటిసోరీ పద్ధతి యొక్క ఉద్దేశాలు రెండు ఒకటి శారీరక అభివృద్ధి రెండు సాంఘిక విజ్ఞానం పెంపుదల మాంటిశోరీ పాఠశాలలో పిల్లవాడు శారీరకంగా అభివృద్ధి చెందుతాడు సాంఘిక విజ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు కాబట్టి మాంటిసోరీ పద్ధతి యొక్క ఉద్దేశాలు రెండు అయితే మాంటిశోరీ రూసో ప్రొవెల్ పెస్ట్రాలజీ వీళ్ళ ముగ్గురు విద్యాతత్వాన్ని బాగా చదివింది అందులో పెస్టాలజీ యొక్క విద్యాతత్వం బాగా నచ్చింది మాంటిసోరీ పద్ధతికి ఎవరి యొక్క విద్యాతత్వం మూలం పెస్టాలజీ ప్రశ్న అడుగుతాడని డిఎస్సి ప్రశ్నపత్రములో కానీ టెట్లో కానీ పెస్టాలజీ యొక్క విద్యాతత్వ మూల సూత్రాలపై ఆధారపడి రూపొందించబడిన పద్ధతి అడిగితే మాంటిస్సోరీ పద్ధతి మాండస్వరీ పద్ధతికి ఎవరి యొక్క విద్యాతత్వం మూలం ఎస్ట్రాలజీ అయితే మాండస్వరీ పాఠశాలలో ప్రవేశించాలంటే విద్యార్థుల వయస్సు మూడు నుండి ఏడు సంవత్సరాలు ఉండాలి ఎందుకు మూడు నుండి ఏడు సంవత్సరాలంటే ఈ మూడు నుండి ఏడు సంవత్సరాల పిల్లలకు బుద్ధి ప్రారంభ దశలోనే ఉంటుంది కాబట్టి వారికి జ్ఞానేంద్ర శిక్షణ ఇచ్చి వారిలో ఉండే బుద్ధిమాన్యతను తగ్గించవచ్చు కాబట్టి మాంటిశ్వరీ పాఠశాలలో ప్రవేశించాలంటే విద్యార్థుల వయస్సు మూడు నుండి ఏడు సంవత్సరాలు మాంటిశ్వరీ పాఠశాలలో ముగ్గురు సిబ్బంది ఉంటారు ఒకరు వైద్యురాలు రెండు దర్శకురాలు మూడు పర్యవేక్షకురాలు మంటిసోరీ పద్ధతిలో ముగ్గురు సిబ్బంది వైద్యురాలు దర్శకురాలు పర్యవేక్షకురాలు వైద్యురాలు ఏం చేస్తుందంటే ఆరోగ్య విధి నిర్వహిస్తుంది దర్శకురాలు పాఠశాల నిర్వహణ చేస్తుంది పర్యవేక్షకురాలు అంటే ఉపాధ్యాయురాలు చూసారా ఆరోగ్య విధి నిర్వహించేదేమో వైద్యురాలు పాఠశాల నిర్వహణ దర్శకురాల చేతిలో ఉంటుంది ఉపాధ్యాయురాలి పాత్రేమో పర్యవేక్షకురాలు ఇక్కడ ఉపాధ్యాయుని పాత్ర పర్యవేక్షకురాలని ఎందుకన్నామంటే ఈ పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠాన్ని బోధించదు విద్యార్థి స్వయముగా బోధనోపకరణాల సహాయంతో నేర్చుకుంటాడు ఆ కేమని పేరు ఉపదేశాత్మక పరికరాలు మాంటిశ్వరీ పాఠశాలలో కేమని పేరు ఉపదేశాత్మక పరికరాలు ఈ ఉపదేశాత్మక పరికరాలు అనే బోధనోపకరణాల సాయంతో పిల్లవాడు పాఠ్యాంశాన్ని నేర్చుకుంటున్నాడా లేక సమయాన్ని వృధా చేస్తున్నాడా అనేది ఉపాధ్యాయురాలు పర్యవేక్షిస్తుంది కాబట్టే ఆవిడ పాత్ర పర్యవేక్షకురాలు ఓకేనండి సిబ్బంది ముగ్గురు వైద్యరాలు దర్శకురాలు పర్యవేక్షకురాలు అయితే మాండిశ్వరి పాఠశాలలో విద్యార్థి తనకు నచ్చినన్ని బోధనోపకరణాలు తీసుకున్న సౌకర్యం ఉంది అంటే స్వేచ్ఛ ఎక్కువ తక్కువ అంటే స్వేచ్ఛ ఎక్కువ మాంటి పాఠశాలలో విద్యార్థికి స్వేచ్ఛ ఎక్కువ వేటి విషయంలో బోధనోపకరణాల విషయంలో అయితే మాంటిసోరీ పాఠశాలకు అనుబంధముగా ఏమేమి ఉండాలంటే బడి తోట ఆటస్థలం మాంటిశోరీ పాఠశాలకు అనుబంధంగా బడి తోట ఉండాలి ఆట స్థలం కూడా ఉండాలి బడి తోట ఎందుకంటే స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పెరిగేందుకు ఆట స్థలం ఎందుకంటే పిల్లలు చక్కగా ఆడుకునేందుకు ఈ బడి తోట మరియు ఆట స్థలము పాఠశాలకు అనుబంధంగా ఉండాలి అయితే పిల్లలు ఆటలాడటం ద్వారా వారిలో కొంత శారీరక కృషి అనేది వెలువడుతుంది వారి యొక్క శారీరక కృషిని కొలవడానికి ఒక మీటర్ ఉంటుంది ఆ మీటర్ పేరే పీడోమీటర్ విద్యార్థుల యొక్క శారీరక కృషిని కొలిచే మీటర్ పేరే పీడోమీటర్ మీటర్ శారీరక కృషిని కొలుస్తుంది ఎవరి యొక్క విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క శారీరకృషిని కొలిచే మీటర్ పీడోమీటర్ అయితే మాంటిసోరీ పద్ధతి యొక్క మూల సూత్రాలు మూడు ఇంతవరకు ఈ మూడు మూల సూత్రాలకు అనుగుణంగానే మాంటిసోరీ పద్ధతి గురించి చెప్పుకున్నాం అందులో మొట్టమొదటిది జ్ఞానేంద్రియ శిక్షణ రెండు సంపూర్ణ స్వేచ్ఛ మూడు స్వయం వికాసం మాంటిశోరీ పద్ధతి యొక్క మూల సూత్రాలు మూడు ఒకటి జ్ఞానేంద్రియ శిక్షణ రెండు సంపూర్ణ స్వేచ్ఛ మూడు స్వయం వికాసం అసలు మాంటిశోరీ పద్ధతిలో ఏమేమి నేర్పుతారని పరిశీలిస్తే జ్ఞాన శిక్షణ ఉందో లేదో చో పరిశీలించవచ్చు మాండి పాఠశాలలో పిల్లలకు రంగులు పరిచయం చేస్తారు రుచులు పరిచయం చేస్తారు వాసలు పరిచయం చేస్తారు నడవడం దుమకడం పరిగెత్తడం కాలకృత్యాలు తీర్చుకోవడం బట్టలు వేసుకోవడం తలు దువ్వుకోవడం పౌడర్ రాసుకోవడం వస్తువు లేదా పనిముట్టు పేరు చెప్పి అది ఎందుకు ఉపయోగపడద్దో కూడా చెప్తారు ఇదంతా ఏ శిక్షణ జ్ఞానేంద్రియ శిక్షణ ఈ జ్ఞానేంద్రియ శిక్ష ఇవ్వడం ద్వారా వారిలో ఉండే బుద్ధిమాన్యతను తగ్గించవచ్చు అందుకే మాంటిసోరీ పద్ధతి యొక్క మొట్టమొదటి మూల సూత్రం జ్ఞానేంద్రియ శిక్షణ ఇక రెండవది సంపూర్ణ స్వేచ్ఛ ఈ పాఠశాలలో పిల్లవాడు తనకు నచ్చినన్ని బోధనోపకరణాలు తీసుకునే సౌకర్యం ఉంది అనగా సంపూర్ణ స్వేచ్ఛ ఉంది ఇక మూడవది స్వయం వికాసం మాంటిశ్వరీ పాఠశాలలో ఉపాధ్యాయాల పాఠాన్ని బోధించదు విద్యార్థి స్వయముగా బోధనోపకరణాల సహాయంతో నేర్చుకుంటాడు అయితే ఆ బోధనోపకరణాల సహాయంతో పిల్లవాడు నేర్చుకుంటాడంటే వాడు స్వయంగా వికాసం చెందాడు ఇది మాంటిస్సోరీ పద్ధతి యొక్క మూల సూత్రాలు జ్ఞానేంద్రియ శిక్షణ రెండు సంపూర్ణ స్వేచ్ఛ మూడు స్వయం వికాసం ఒక్కసారిగా ఇది మాండిస్సోరీ పద్ధతి ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే మాంటిస్సోరీ పద్ధతిని ప్రవేశపెట్టినవారు మేరియా మాంటిసోరీ ఈ మిట్లీ దేశ ఈమె రోమ్ విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్రంలో ఎండి పట్టాను పొందింది ఇటలీ దేశంలోనే వైద్యశాస్త్రము చదివిన తొలి మహిళ మేరియా మాంటెస్సోరీ ఈమె మానసిక వికలాంగుల కేంద్రంలో పరిశోధకురాలుగా చేరి మందబుద్ధుల మీద పరిశోధన చేసింది మందబుద్ధుల్లో ఉండే బుద్ధిమాన్యత వారి జ్ఞానేంద్రియ వికాసానికి అడ్డుగా నిలుస్తుంది కావున ఉపాధ్యాయుడు మందబుద్ధులకు చదువు చెప్పేటప్పుడు జ్ఞాన శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో ఉండే బుద్ధిమాంజతను తగ్గించవచ్చని తగ్గించవచ్చు అని పేర్కొన్న వారు అందుకే మాంటిశోర్ అంటుంది జ్ఞానాన్ని సంపాదించడానికి జ్ఞానేంద్రియాల సింహద్వారాలుగా పేర్కొంది ఈమె వెంటనే వైద్య వృత్తిని విడిచిపెట్టి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టింది ఈమె పంతొమ్మిది వందల ఏడులో సాన్ లరంజో ప్రాంతంలో మాంటిశ్వరీ పాఠశాల స్థాపించింది నేడు ప్రపంచం మొత్తం మీద ఎనిమిది వేలకు పైగా మాంటిసోరీ పాఠశాలలు నడుస్తున్నాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్థాపించిన జేఎంఐ అనే సంస్థ మాంటిసోరీ భావనలను ప్రపంచమంతా వ్యాపింపజేసింది జేఎంఐ అనగా అసోసియేషన్ మాంటిసోరీ ఇంటర్నేషనల్ మాంటిసోరీ పద్ధతికి మూడు పేర్లున్నాయి శిశు గృహాలు బాలగృహాలు చిల్డ్రన్ హౌసెస్ మాంటిశోరీ పద్ధతి యొక్క ఉద్దేశాలు రెండు ఒకటి శారీరక అభివృద్ధి రెండు సాంఘిక విజ్ఞానం పెంపుదల మాంటిసోరీ పద్ధతికి పెస్ట్రాలజీ యొక్క విద్యాతత్వం మూలం మాంటిసోరీ పాఠశాలలో విద్యార్థుల వయస్సు మూడు నుండి ఏడు సంవత్సరాలు ఈ పాఠశాలలో ముగ్గురు సిబ్బంది ఉంటారు వైద్యరాలు దర్శకరాలు పర్యవేక్షకురాలు ఆరోగ్య విధులు ఏమో వైద్యరాలు నిర్వహిస్తుంది పాఠశాల దర్శకురాలు చేతిలో ఉంటుంది ఉపాధ్యాయురాల పాత్ర పర్యవేక్షకురాలు ఈ పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠాన్ని బోధించదు విద్యార్థి స్వయంగా బోధనోపకరణాల సాయంతి నేర్చుకుంటాడు ఆ బోధనోపకరణాలకు ఉపదేశాత్మక పరికరాలని పేరు ఈ పాఠశాలలో విద్యార్థి తనకు నచ్చినన్ని బోధనోపకరణాలు తీసుకునే సౌకర్యం ఉంది అనగా స్వేచ్ఛ ఎక్కువ ఉంది మాంటిసోరీ పాఠశాలకు అనుబంధముగా బడితోట ఉంటుంది ఆటస్థలం ఉంటుంది మాంటిసోరీ పాఠశాలలో పిల్లవాడి శారీర కృషిని కొల్చే మీటార్ పీడో మీటార్ మాంటిసోరీ పద్ధతికి మూల సూత్రాలు మూడు ఒకటి జ్ఞాన శిక్షణ రెండు సంపూర్ణ స్వేచ్ఛ మూడు స్వయం వికాసం ఇది మాంటిసోరీ పద్ధతి